వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిపిఐ అరెస్ట్ చేసింది. భాస్కర్ రెడ్డిపై సెక్షన్ 120B రెడ్ విత్ 302 201 కింద కేసు నమోదు చేశారు. ఇవాళ తెల్లవారుజామున ముఖేష్ శర్మ నేతృత్వంలోని సిపిఐ బృందం పులివెందులకు చేరుకుంది. ఉదయం 5:30 సమయంలో భాస్కర్ రెడ్డిని సిపిఐ బృందం అదుపులోకి తీసుకుంది. ఉదయం 6:10 నుంచి భాస్కర్ ఇంట్లో సిపిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత భాస్కర్ రెడ్డి ఇంట్లోకి ఎవరిని సిపిఐ అనుమతించలేదు. అయితే కీలక ఆధారాలు సేకరించినట్లుగా సమాచారం. భాస్కర్ రెడ్డి ఇంట్లోనే అరెస్ట్ మెమోను సిపిఐ సిద్ధం చేసింది. తన ఇంట్లోకి లాయర్ను అనుమతించాలని పదే పదే భాస్కర్ రెడ్డి కోరారు. అరెస్టు మెమోలో ఏముందో తమ లాయర్ ద్వారా తెలుసుకుంటామని భాస్కర్ రెడ్డి అధికారులను అడిగారు. ఆయన వినతిపై అధికారులు స్పందించలేదు. భాస్కర్ రెడ్డి అరెస్ట్ పై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, భాస్కర్ రెడ్డిని ఇంకొద్ది సేపట్లో అంటే ఒక 1.5 అవర్ లో ఆయన హైదరాబాద్ కు రీచ్ అవుతాడని తెలుస్తోంది. 1.5 అవర్ 2 అవర్ లో రాగానే హైదరాబాద్ లో ఆయనకు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు వైద్య పరీక్షలు కంపల్సరీ కాబట్టి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు ఇంటి ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఆ మేజిస్ట్రేట్ కి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళింది. సో మొన్న ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా అలాగే మేజిస్ట్రేట్ ఇంట్లోనే ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి ఉంది. సో అరెస్ట్ సమయంలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకున్నారు, ప్రొసీజర్ ఫాలో అయ్యి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. సో ఆ భాస్కర్ రెడ్డి ప్రమేయాన్ని అసలు రిమాండ్ నోట్లో ఏం పేర్కొని ఉన్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎందుకంటే భాస్కర్ రెడ్డి రోల్ ఇప్పటి వరకు ఏంటి, ఏం ఎలా జరిగింది, ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ అంటే ఎవరిని హైర్ చేశారు, ఎవరి ద్వారా హైర్ చేశారు, దాంట్లో భాస్కర్ రెడ్డి రోల్ ఏంది, డబ్బులు ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేశారు అనే దానిపైన కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉండింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు భాస్కర్ రెడ్డికి ఇచ్చేటువంటి రిమాండ్ నోట్లో ఈ విషయాలను పొందుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డబ్బులు ప్రొక్యూర్ చేసి దస్తగిరి కావచ్చు, లేకపోతే గంగిరెడ్డి ద్వారా, లేకపోతే శివశంకర్ రెడ్డి ద్వారానే డబ్బులు వెళ్ళినాయి. సో శివశంకర్ రెడ్డి ద్వారా గంగిరెడ్డి అండ్ దస్తగిరి వీళ్ళందరికీ ఈ డబ్బులు పంపించింది అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అనేది ఆల్మోస్ట్ ఒక కంక్లూజన్కి వచ్చినాకే సిబిఐ అరెస్ట్ చేసిందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని రిమాండ్ నోట్లో పొందుపరుస్తారా లేదా దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు సేకరించారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. హత్యకు ముందు నిందితులందరికీ షెల్టర్ ఇచ్చింది భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి అనే దానికి గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. కన్ఫెషన్స్ కూడా అప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వల్ల కన్ఫెషన్స్ కూడా అవే చెప్తా ఉన్నాయి. అరెస్టు అయినటువంటి అంటే మొన్నటి వరకు అప్పుడు ఫస్ట్ అరెస్ట్ అయినటువంటి దస్తగిరి నుంచి